హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ రంగ సంస్థల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ నుంచి విడుదల కావడం జరిగిందనమాట వేటి కొరకు అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు రెండవ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తేదీ వచ్చేసి సెప్టెంబర్ పదహైదవ తారీఖు ఫ్రెండ్స్ ఈ పోస్ట్లకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది ఇండిజన్ ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంస్థ వచ్చేసి చండీగర్లో అయితే ఉన్ ఉన్నట్లు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి చండీగర్లో అయితే ఉందన్నమాట ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫస్ట్ ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ జనరల్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసి టోటల్గా ఏడు పోస్టులు ఉంటే వీటిలో ఈ ఏడు పోస్టులలో ఐదు పోస్టులు ఓసీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు రెండు పోస్టులు వచ్చేసి ఓబీసీ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగిందనమాట ఈ ఐదు పోస్టులకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది ఈ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయల శాలరీ అయితే వస్తుంది ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులకి ప్లస్ ఫైవ్ ఓబీసీ అభ్యర్థులకి ప్లస్ త్రీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పోతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ప్లస్ టూ అనే టెన్ ప్లస్ టూ అనేసి ఇచ్చారు చూడండి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఉన్నా ఎంపీసీ కానీ బైపీసీ కానీ సీఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అనమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ వచ్చి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అయితే టైపింగ్ స్పీడ్ తెలిసి ఉంటేనే ఈ పోస్టులకే అప్లై చేసుకోవడానికి అర్హులు ఓకేనా నెక్స్ట్ పోస్టులను చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో సపరేట్గా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు పోస్టులు అయితే ఉన్నాయి యుఆర్ ఆర్ అభ్యర్థులకు ఒక పోస్టు ఎస్సీ అభ్యర్థులకు ఒక పోస్ట్ రిజర్వ్ చేయడం జరిగింది ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకు కూడా సాలరీ ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది ఏజ్ వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థి అయితే అడిగారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మరొక సమస్య అయితే ఉంది సమస్య అని కాదు టెన్ ప్లస్ టూ ఆర్ ఇట్స్ ఈక్వల్ అనేసి ఇచ్చారు ఇంటర్మీడియట్ కానీ సరి సమానమైనటువంటి విద్యార్హత కలిగి ఉండి విత్ అకౌంటెన్సీ యాజ్ ఏ సబ్జెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అకౌంటెన్సీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అంటే సిఈసి గ్రూప్ చదివినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది అన్నమాట థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా హిందీ టైపింగ్ ఉన్నా కానీ పర్వాలేదు దరఖాస్తు చేసుకోవచ్చు హిందీకి అయితే ఆ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ మాత్రం కేవలం ఒక పోస్టే ఉంది ఈ పోస్ట్ కూడా ఓబీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేయడం జరిగింది ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి ముప్పై ఆరు వేల ఇరవై ఒక్క రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి ముప్పై ఆరు వేల రూపాయలు పైగా వస్తుంది ఏజ్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండి షార్ట్ హ్యాండ్ టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట షార్ట్ హ్యాండ్ వచ్చేసి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అనేసి ఇవ్వడం జరిగింది షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది అలాగే కంప్యూటర్పై కూడా టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాల్సింది ఉంటుంది అనమాట కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారు చూడండి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇనింగ్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ షార్ట్ అండ్ సర్టిఫికేట్ ఉండి అదేవిధంగా కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కంప్యూటర్పై టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట పోతే ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి హౌ టు అప్లై అనేసి ఇచ్చారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి ఐఎం డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరోసారి చెప్తున్నా ఐఎం టీఈసిహెచ్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ అనేది వెబ్సైట్ అడ్రస్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ పదహైదవ తారీఖు కాకపోతే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాలి ఈ ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు మాత్రమే చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కానీ ఫిమేల్ క్యాండెట్స్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు కేవలం ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు మాత్రమే ఈ ఫీజుని చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట కాకపోతే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారనమాట ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది అయితే రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అనేసి పేపర్ వన్కి సంబంధించి సిలబస్ ఏముంటుందంటే కన మెంటలేబిలిటీ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట పేపర్ వన్ విభాగంలో టోటల్గా వంద ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వంద ప్రశ్నలకి రెండు వందల మార్కులు అయితే కేటాయించడం జరిగిందనమాట అంటే ఒక ప్రతి ఒక్క ప్రశ్నకి రెండు మార్కులు అయితే ఇస్తారు ఈ ఎగ్జామినేషన్ మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు నెక్స్ట్ పేపర్ టూ చూసుకున్నట్టయితే పేపర్ టూలో సిలబస్ ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు నూట యాభై మార్కులు ప్రతి ఒక్క ప్రశ్నకి మూడు మార్కులు అయితే కేటాయించారు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా మూడు మార్కులు అయితే కేటాయించడం జరిగిందనమాట టోటల్గా నూట యాభై మార్కులకి ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు మొత్తంగా చూసుకున్నట్టయితే కదా పేపర్ వన్ నుంచి వంద మార్కులు పేపర్ టూ నుంచి సారీ పేపర్ వన్ నుంచి రెండు వందల మార్కులు పేపర్ టూ నుంచి మూడు వందల మార్కులు మొత్తంగా ఐదు వందల మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది రెండు వందల ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట పేపర్ వన్ పేపర్ టూ నుంచి ఇంకా పేపర్ టూలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పేపర్ వన్లో నెగిటివ్ మార్కింగ్ లేదు పేపర్ టూలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చూసి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది అయితే పోస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే పోస్టులకు అప్లై చేసుకోండి పోతే ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రం ఏ షాట్ ఆన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు షార్ట్ ఆన్ టెస్ట్ అలాగే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ని అయితే అభ్యర్థులకి నిర్వహించడం జరుగుతుంది వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి